హాయ్, మీరు చూస్తున్నారు టీవీ 9 యుఎస్ఏ. నేను శ్రీలత. వెల్కమ్ టు ఏ టు జీ ఫాస్ట్ న్యూస్. ఇమ్నాహా నదిలో సాల్మన్ చేపల జనాభాను పెంచే ఉద్దేశంతో 1,02,000 యంగ్ సాల్మన్లను తీసుకెళ్తున్న ట్రక్ ఓరిగాన్ లో క్రాష్ కి గురై బోల్తా పడింది. అదృష్టవశాత్తు మంచినీటి నుండి సముద్రానికి మారడానికి తయారుగా ఉన్న వీటిలో 70,000 చేపలు పక్కనే ఉన్న క్రీక్ లో పడడం వల్ల బతికే అవకాశం ఉంది. హ్యూస్టన్ కి వెళ్లే సౌత్ వెస్టర్న్ ఎయిర్లైన్స్ విమానం కొలరాడోలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఉదయం 7:45 బయలుదేరి 30 నిమిషాల తర్వాత తిరిగి వచ్చేసింది. దారిలో ఇంజిన్ ను కప్పి ఉండే మెటల్ టిన్ కాన్ మూతలాగా తెరుచుకోవడం కిటికీల నుంచి ప్రయాణికులు గమనించి పైలట్ ను అలర్ట్ చేశారు. అది ఒక బాంబు కుదుపులాగా అనిపించిందని వారన్నారు. అధ్యక్షుడు జో బైడెన్ మైగ్రెంట్స్ ను రాజకీయ పావులుగా ఉపయోగించుకుంటున్నారని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబెట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆరోపించారు. టెక్సాస్ లో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని, ఉద్యోగాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయని, రాష్ట్రంలో అక్రమ వలస తగ్గుతున్నాయని అబెట్ అన్నారు. జో బైడెన్ వలస విధానాలు దేశాన్ని నాశనం చేస్తున్నాయని వారన్నారు. చికాగో నార్త్ నార్త్ వెస్ట్ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో 2 గంటల వ్యవధిలోనే 9 దొంగతనాలు జరిగాయి. దొంగలు కార్లో వచ్చి మెటల్ పైపులు, ఇత్తడి నక్కల్స్ తో బెదిరించి వస్తువులను డిమాండ్ చేస్తున్నారని చికాగో పోలీసులు అనేక ఏరియాల్లో ప్రజలను హెచ్చరిస్తున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో ఒక రెసిడెంట్ రింగ్ కెమెరాలో పర్వత సింహాన్ని చూశారని రిపోర్ట్ చేశారు. పోలీస్ అధికారులు మాన్స్ట్రీ డ్రైవ్ లో 200 బ్లాక్ చుట్టూ ఉన్న ప్రాంతమంతా విచారించి మౌంటైన్ లయన్ కేవలం ఒక అధిక బరువు ఉన్న పిల్లి అని తేల్చారు. అయితే మౌంటైన్ లయన్ కనిపించడం భయంగానే ఉన్న విషయాన్ని స్థానికులు వీటికి దూరంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. లెక్సార్ లెజెండ్ షకీల్ ఓ నీల్ కు చాలా మంది అభిమానులున్నారు. ఓనీల్ కూడా ఫ్యాన్స్ తో పాటు ఫోటోలు, ఆటోగ్రాఫ్ కోసం ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఈసారి అభిమానులు అతని బస్సును అనుసరించి ఏకంగా ఫిల్డెల్ఫియాలోని విమానాశ్రయంలోకి ప్రవేశించారు. ఆటోగ్రాఫ్ బదులు పోలీసులు వారిని ఫెడరల్ ఆస్తిలోకి ప్రవేశించేందుకు అరెస్ట్ చేశారు. సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ ఎస్టిమేట్ ప్రకారం సుమారు 50 మిలియన్ల పక్షులు ప్రాణాంతకమైన బర్డ్ ఫ్లూ వేరియంట్ బారిన పడ్డాయి. గాలిలో వ్యాపించే ఈ అంటు రోగం ఒట్రేక్స్ 48 రాష్ట్రాల అడవుల్లో 1,116గా ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం హవాయి మరియు లూసియానాలో మాత్రమే ఇది కనపడలేదు. India now has a very significant power in the world, economically, diplomatically, through its enormous soft power. India has shown a great resilience, how it brought the vaccination and became the vaccination provider to the world. India was the world's largest economy 1,000 years ago. It should happen again. This and more. Streaming on News 9 Plus. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫామ్ బీచ్ లో పొలిటికల్ డోనర్స్ ఉద్దేశించి మాట్లాడుతూ తనదైన పన్ను మినహాయింపు పాలసీ దేశంలో అత్యంత సంపన్న రాజకీయ దాతలకు విస్తరించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. బిలియనీర్ హట్స్ ఫండ్ ఇన్వెస్టర్ జాన్ పాల్సన్ ఇంట్లో జరిగిన ఈ విందులో ట్రంప్ ప్రచారానికి ప్రయోజనం చేకూర్చే సంయుక్త నిధుల సేకరణ ప్రయత్నానికి $50.5 మిలియన్ వసూలయ్యాయని సీనియర్ సలహాదారులు సోఫీ వెల్స్ మరియు క్రిస్ లాసివిటా తెలిపారు. యాక్సిడెంట్లో పక్షవాతానికి గురై 29 నోలన్ అర్బాక్ మెదడులో ఎలోన్ మాస్క్ కంపెనీకి చెందిన న్యూరాన్ ఇంప్లాంట్ చిప్ ను పెట్టుకున్న వ్యక్తిగా నిలిచారు. కంపెనీకి ఇది ఒక మైలురాయి అయినా ఇంప్లాంట్ సాంకేతిక భద్రతను గుర్తించి తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ పరీక్షల దశల తర్వాత కోతులు చనిపోతున్నాయని ఆరోపణలున్నాయి. క్యాన్సర్ మరియు ఇతర వ్యాధులకు సంబంధించిన మందుల కొరత బహుళ బిలియన్ డాలర్ల ప్లాన్ తో పరిష్కరించాలని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నిస్తుంది. అధిక నాణ్యత గల మందుల నమ్మకమైన సరఫరా కోసం ఆసుపత్రులు ఎక్కువ మొత్తాన్ని చెల్లించాలని పిలుపునిచ్చింది. 10 సంవత్సరాల్లో 5.11 బిలియన్